కరువు మండలంను సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని పోతారం పంప్ హౌజ్ను ప్రారంభించిన తదనంతరం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పోతారం చెరువుకు వచ్చిన నీటిని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరంపేట శ్యామల చెరువుకు పైప్ లైన్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా మంగళవారం మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలో ఒకప్పుడు నీటి కొరత తీవ్రంగా ఉండేదని ఎక్కడ చూసినా నోర్లు తెరిచిన బోర్లు దర్శనమిచ్చేవని వరదలేక చెరువులు ఎండిపోయి కనిపించేవని సాగునీరే కాకుండా తాగునీటికి సైతం అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పంటలను రక్షించేందుకు నీళ్ళిచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింగారావు, జడ్పీటీసీ పునుకోటి ప్రశాంతి కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం అందరం ఇక్కడ నుంచి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ప్రాంతం నక్సలైట్లతో మరి ఫరడవిలైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కరువు కాటకాలతో తాగుదామంటే నీళ్లు లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కూలీ పని కూడా చేసుకుందాం అనుకుంటే కూలీ కూడా దొరకక బొంబాయో, భీమండో, మస్కటో, దుబాయో పోయి బతకాల్సినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతం ఓరేస్తే 1000 ఫీట్ల దాకా ఒక చుక్క కూడా నీరు లాక రాక మరి అప్పులు చేసి రైతన్న అరిగోసబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం కరువు మండలంగా ప్రకటించేటువంటి ప్రాంతం మండలం ఈ కొడిమేల మండలం. మరి ఈ ప్రాంతం అభివృద్ధికి సమైక్య పాలనలో నోచుకోలే, కూలీ పని కూడా దొరకలే, రైతుల ఆత్మహత్యలు ఉంటుండే. తెల్లారి పేపర్లు చూస్తే అటు నక్సలైటు అటు పోలీసు చనిపోయేటువంటి పరిస్థితి ఉండే. ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి, మరి ఎలాంటి నిధులు లేక, మరి ఎలాంటి అభివృద్ధి లేక మనం వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 6 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి దేశానికి ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా, దేశానికి ఒక దిక్సూచి ఉండే విధంగా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు, అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు,
మైనారిటీలు కావచ్చు ప్రతి మరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ఈ ఆర్ఎన్లలో ఎన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరిగినాయో మనం కళ్ళనిడ చూస్తా ఉన్నాం మరి ఇంత గొప్ప మార్పురా ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఇన్నేళ్ల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరగాలనో గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉంది గనుకనే ఇవాళ మన ప్రాంతంలో మిడుమానేర్ మరి అద్భుతంగా సముద్రాన్ని తలపించే యావత్ రాష్ట్రానికి 40 లక్షల మరి ఎకరాల ఆయకట్టు సాగు నీరు అందుతుంది అంటే మన మిడుమానేర్ ద్వారా మరి గతంలో నేను ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతంలో అనేక పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు వర్ధకాల్వ ఒక జీవనది లాగా ఉంటదని చెప్తే వర్ధకాల్వ ఒక జీవనది లాగా ఉంటదని చెప్తే ప్రతిపక్షాలు ఎక్కిరిచినై అవహేళన చేసినై అపహాస్యపాలు చేసినై ఇవాల నవ్విన నాపచనే పండుతదన్నట్టుగా ఇలా వర్ధకాల్వ ఒక జీవనది లాగా మారింది గౌరవ ముఖ్యమంత్రి గారి మరి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సంకల్పం ద్వారా ఇవాల బ్రహ్మాండంగా నిలబడతనే కానీ కళ్ళు